ఓకే కన్నా ఈ వీడియోలో మనం శేష పద్యాన్ని ఘన విభజన చేసి యతలను గుర్తించి లక్షణాలను పరిశీలిద్దాం వచ్చి ఓకే ఓకే శేష పద్యం గురించి మీకు క్లారిటీగా హండ్రెడ్ పర్సెంటేజ్ అర్థమయ్యేలాగా మీకు చెప్పడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి ఓకే ఇక్కడ ముందు మనం ఏం చేద్దాం అంటే ఘన విభజన చేసేద్దాం ఘన విభజన చేసే ముందు మీరు ఏం చేస్తారు అంటే కన్నా ఫస్ట్ యమాత రాజ బానస అని చెప్పి ఒక దగ్గర రాసుకున్నట్టయితే మీకు ఒక క్లారిటీ వస్తుంది కన్నా దీని దీంతో చేయడం చాలా ఈజీగా ఉంటుంది య మాత రాజ బానస ఎస్ దీర్ఘం లేదు కాబట్టి లఘు గురువు 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 లఘువు గురువు లఘువు లఘువు అంటే దీర్ఘం లేకపోతే అది మనకి ఏమో లఘువు దీర్ఘం ఉన్నట్టయితే గురువుగా తీసుకున్నాను వచ్చి ఇది మీకు ఈజీగానే అర్థం అవుతుంది కన్నా ఎస్ ఇప్పుడు వచ్చి ఇక్కడ ఇది కూడా మనకి చేసినట్టయితే ఆ తర్వాత యమాత రాజ బాన్స ఎందుకు రాసుకున్నామనేది మీకు అర్థం అవుతుంది వచ్చి ఓకే ఇక్కడ చూస్తే దీర్ఘం లేదు కాబట్టి లఘువు 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 ఇది మాత్రం గురువు అవుతుంది ఎందుకంటే దీని తర్వాత అక్షరం అనేది ఇది దిత్వాక్షరం దిత్వాక్షరానికి ముందున్నటువంటి ఏ అక్షరం అయినా అది గురువు అవుతుంది మరి దిత్వాక్షరం మళ్ళీ లఘువే అవుతుంది ఎందుకంటే దానికి దీర్ఘం లేదు కాబట్టి ఓకే దానికి దీర్ఘం లేదు కాబట్టి లఘువే అవుతుంది మళ్ళీ ఇది చూసినట్టయితే కన్నా ఇది కూడా లఘు లఘువు గురువు ఎందుకని దీని తర్వాత సంయుక్తాక్షరం సంయుక్తాక్షరానికి ముందున్నది కూడా గురువు అవుతుంది అంటే దత్వాక్షరానికి కానీ సంయుక్తాక్షరానికి కానీ ముందున్నవి ఎప్పుడు కూడా ఏమవుతాయి తల్లి ఎస్ కన్నా గురువు అవుతాయి మరి సంయుక్తాక్షరం మళ్ళీ ఏమవుతుందంటే లఘు అవుతుంది ఎందుకంటే దీనికి దీర్ఘం లేదు దీనికి దీర్ఘం లేదు దీర్ఘం ఉంది దీర్ఘం లేదు ఓకే ఇప్పుడు చూస్తే దీనికి దీర్ఘం ఉంది దీనికి దీర్ఘం లేదు దీర్ఘం ఉంది ఎస్ ఓకే నెక్స్ట్ చూస్తే ఇది చూడండి కన్నా దీనికి దీర్ఘం లేదు కాబట్టి లఘువు లఘువు జీరో అంటే ఇక్కడ సున్నా అనేది కన్నా ఏదైనా అక్షరానికి సున్నా ఉన్నట్టయితే అది గురువుగా తీసుకుంటాం ఇది కూడా లఘు ఎస్ ఇది మళ్ళా గురువు ఎందుకంటే ఇది దిత్వాక్షరము దిత్వాక్షరానికి ముందు ఉన్నది గురువు లఘువు దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఓకే ఇది మామూలుగా దిత్వాక్షరం ఉంది సంయుక్త అక్షరానికి ముందున్నది గురువు అవుతుంది కానీ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి మామూలుగా గురువు అవుతుంది ఓకే ఇక్కడ చూసినట్టయితే దీనికి దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఇదేమో లఘువు ఇదేమో సం దిత్వాక్షరానికి ముందున్నది గురువు దానికి దీర్ఘం లేదు కాబట్టి లీకి లవ్ ఓకే ఈ విధంగా మనము ముందు ఘన విభజన అనేది చేసుకోవాలి ఘన విభజన చేసిన తర్వాత ఎప్పుడు ఘన విభజన మూడేసి వాటికి చేస్తూ ఉంటాం మూడేసి అక్షరాలు చేస్తూ ఉంటాం మీరే నాలుగేసి వాటికి చేశారు అంటే శేషపద్యము అనేటప్పటికీ మనకి కంపల్సరిగా ఈజీగా మనం తెలుసుకోవడం ఏంటంటే ఇంద్రగణాలు సూర్యగణాలు అనేవి గుర్తిస్తాం ఇంద్రగణాలు అంటే ఏంటి సూర్యగణాలు అంటే ఏంటో ముందు మనం వివరణ ఇచ్చుకుంటే అప్పుడు ఇవి నాలుగు ఎందుకు చేశాను ఒక్కో దగ్గర త్రీ ఎందుకు చేశాను అనేది మీకు వివరణ వస్తుంది కన్నా వచ్చి ఓకే మనకి సూర్యగణాలు ఇంద్రగణాలు ఇంతకు ముందు వీడియో అనేది ఒకటి చేశాను కన్నా ఘన విభజన ఏ విధంగా చేయాలి సూర్యగణాలు ఏంటి ఇంద్రగణాలు ఏంటి అనేది చేశాను కన్నా అందులోదే మీకు మెల్ల చూపిస్తున్నాను సూర్యగణాలు రెండు నగణము అండ్ హగనము హగనాన్నే మనం గల అని కూడా అంటాం కదా వచ్చి ఓకే రెండు ఇంద్రగణాలు నల నగ సల బారాత అనేటటువంటివన్నీ కూడా ఇందులో ఇంద్రగణాలు అనమాట నల అంటే ఏంటంటే కన్నా నగనము ప్లస్ ల లా అంటే లఘువు అని అర్థం గ అంటే గురువు అని అర్థం నగనము అంటే ఏంటి ఎస్ నగనము అనేటప్పటికీ యమాత రాజ బానస అనే దాన్ని నేను ఫస్ట్ ఇలా రాశాను చూసారా యమాత యమాత రాజ బానస ఎస్ లఘువు గురువు 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 లఘువు గురువు లఘు లఘువు ఎస్ ఇందులో యగనం అంటే ఏంటి లఘువు గురువు గురువు మగనం అంటే మగనం అనేటప్పటికీ గురువు 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 తగనం అంటే గురువు గురువు లఘువు రగనం అంటే గురువు లఘువు గురువు అంటే ఏదైతే అక్షరాన్ని తీసుకుంటున్నావు అక్కడ నుంచి మూడు తీసుకుంటున్నావు అనమాట మళ్ళీ మగనం చెప్తే మూడు రగణం చెప్తే మూడు భగనం చెప్తే మూడు అలా నగనం చెప్తే మూడు సగనం చెప్తే అక్కడ నుంచి మూడు అనమాట అలా యగనం చెప్పేటప్పుడు చూడండి లఘువు గురువు గురువు లఘువు గురువు గురువు అలా అనమాట మగనం చెప్పామనుకోండి గురువు 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 మూడు గురువులు అనమాట మగనం అంటే అదే తగనం చెప్తే తగనం అంటే గురువు గురువు లఘువు కూర్చుకోండి గురువు గురువు లఘువు రగనం అంటే గురువు లఘువు గురువు ఓకే బ జగనం అనేటప్పటికీ కన్నా గురువు లఘువు గురువు లఘువు ఒకవేళ నెక్స్ట్ వచ్చి భగనం అంటే గురువు లఘు లఘు ఓకే నగనం అంటే మూడు లఘువులు సగనం అనేటప్పటికి లఘువు లఘువు గురువు ఘనం ఓకే వీటి గురించి మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ వచ్చేటప్పుడు సూర్యగణాలు ఇంద్రగణాలు అనేవి మీకు కొంచెం చూపించాలని చెప్పేసి చూపించాను కన్నా ఇందులో నల అంటే ఏంటంటే నగనం నగనం అంటే ఏంటి మూడు లఘువులు చూడండి కన్నా నగనం అంటే మూడు లఘువులుగా నగనం అంటే మూడు లఘువులు ప్లస్ ల లా అంటే ఏం చెప్పాను లఘు అంటే నాలుగు లఘువులు వస్తాయి అనమాట నగ అంటే ఏంటంటే నగనము ప్లస్ గ గా అంటే గురువు అనమాట గురువు ఓకే సల అంటే ఏంటంటే సగనము లఘువులగు గురుని సగనం అంటావు చూడండి సగనం దానికి రావాలి పక్కన లా లా అంటే లఘువు కదా ఆ విధంగా బ ఇది భగనము రగనము తగనం భారత అంటే భగనం రగణం తగనం అనమాట ఇవి మీకు ఆల్రెడీ తెలిసినవి పైన ఎస్ ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఫస్ట్ మూడు లఘువులు అయితే ఏం చూడు కన్నా మూడు లఘువులు అంటే నా నగనం లఘువు లఘువు లఘు ఎందుకంటే తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం కదా కాబట్టి నగనం చూడు నగనం అంటే ఇక్కడ నుంచి మూడు మళ్ళీ వెనక్కి లఘువు లఘు లఘు అనమాట లఘు మరి గా ఉందంటే నగ ఇది ఏంటి ఓకే నెక్స్ట్ మూడు లఘువులు అంటే నగనం మళ్ళీ గా కదా నగ ఓకే ఇది ఒక నగ నగ ఇది మళ్ళీ నగ వచ్చింది లఘు లఘు గురువు అంటే ఏంటి లఘువు లఘువు గురువు చూడండి లఘువు లఘువు గురువు అంటే సగనం సగనము ప్లస్ లా ఉంది చూడండి లా అంటే ఏం చేస్తే మనం లఘు అంటే లా అంటే లఘు ఓకే ఇక్కడ గురువు లఘువు గురువు వచ్చింది గురువు లఘు గురువు గురువు లఘు గురువు అంటే ఏంటి రగణం ఎస్ రగణం తర్వాత చూద్దాం కిందకు వచ్చేయండి ఇందులో లఘువు 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 గురువు చూడండి లఘువు లఘువు గురువు లఘువు లఘువు గురువు అంటే సగనం సగనము ప్లస్ పక్కనే ఉంది ల సల నెక్స్ట్ గురువు లఘువు గురువు గురువు లఘువు గురువు అంటే ఏంటి గన రగణం రగణం తర్వాత గురువు లఘు అంటే మీకు సూర్యగణాలు చెప్పాను సూర్యగణంలో గల లేదా హాగణం అన్న వచ్చి గల ఇది గ ల ఇది కూడా గ గా గ అంటే గురువు ల అంటే లఘువు ఎస్ ఇప్పుడు ఇందులో సూర్యగణాలు ఏవి ఇంద్రగణాలు ఏవి మీకు ఒకసారి చూపిస్తాను సూర్యగణాలు సూర్యగణాలు సూర్యగణాలేమో రెండు కన్నా మనకు వచ్చి ఒకటి ఏంటంటే గ నెక్స్ట్ వచ్చేమోని నెక్స్ నగనం నగనం ఇది మీకు తెలుసు విడగా చూపించాలి నెక్స్ట్ ఇంద్రగణాలు చూస్తే ఇంద్రగణాలు చూస్తే నల నగ సల భరత ఇవి భగనం రగణం తగనం అనమాట అంటే ఇప్పుడు దీన్ని బట్టి పక్కనే రాసిని వీటిని బట్టి మీకు ఈజీగా అంటే ఇక్కడ మేము వచ్చి కన్నా చూద్దాం గల వచ్చింది కానీ నగ అంటే నగనం కానీ అండ్ గల కానీ నగనం కానీ గలనే హగనం అని కూడా అంటారు కన్నా వచ్చి వచ్చిన దగ్గర మనం ఏంట్రై కన్నా ఇప్పుడు వచ్చి ఎస్ ఇప్పుడు చూస్తే ఇక్కడ మనం నగ అనేది ఏంటి ఇంద్రగణ ఇంద్ర గణం కన్నా ఓకే ఇంద్ర ఇంద్రగణం ఎస్ మరి ఇదేంటి ఇది చూడండి కన్నా నగ మళ్ళీ ఇంద్రగణం ఇంద్రగణం మరి ఇదేంటి సల సల కూడా ఇంద్రగణ ఇంద్రగణం రా ఏంటి రా కూడా ఇంద్రగణమే కదా ఎస్ ఇంద్రగణ ఇంద్రగణ మరి సల ఏంటి మళ్ళీ చూడండి అందులో సల సల కూడా ఇంద్రగణం ఇంద్రగణం రా ఏంటి ఇంద్రగణం ఇంద్రగణం గ లా గల అంటే చూడు గల సూర్యగణం ఈ రెండు సూర్యగణాల కన్నా వచ్చి ఈ రెండు సూర్యగణ ఈ రెండు సూర్యగణ ఎస్ ఇప్పుడు మీకు శీసపద్యం గురించి క్లారిటీగా అర్థమవుతుంది కన్నా శీసపద్యంలో మొత్తం నాలుగు పాదాలు ఉంటాయి నాలుగు పాదాలంటే నాలుగు వరుసలు ఉంటాయి ఆ పద్యంలో నాలుగు వరుసలు ఉంటాయి ఇప్పుడు ఇది రెండు వరుసలని మీరు అనుకుంటున్నారేమో కాదు కన్నా ఒకే వరుస అంటే ఇందులో ఉండే పాదాన్ని పాదాన్నే మన వరుస అంటాం ఈ పాదాలు అనేవి చాలా పెద్ద ఉంటాయి ఇంత పెద్ద ఉంటాయి అందుకని దీని సౌలభ్యం కోసం ఏం చేశారంటే రెండు భాగాలుగా కట్ చేశారు అంటే ఈ రెండు కలిపి ఒక పాదమే వచ్చి ఇలాంటి పెద్ద పాదాలు ఎన్ని ఉంటాయంటే నాలుగు ఉంటాయి నాలుగు వరుసలు ఉంటాయి వరుసలుంటాయన్నమాట వచ్చి శీసపద్యంలో దాని సౌలభ్యం కోసం కొంచెం స్పేస్ కోసం ఏం చేశారంటే రెండు భాగాలుగా చేశారు మొదటి భాగంలోని చూస్తే ఇగ మొదటి భాగంలోని నాలుగు ఇంద్రగణాలు ఉంటాయి రెండో భాగంలోని రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయన్నమాట వచ్చి ఇందులో మనకి ఎన్ని అసలు ఫస్ట్ ఇందులో ఇది ఒక ఉపజాత పద్యం కన్నా ఇందులో ఎన్ని నాలుగు ఎన్ని పాదాలు ఉంటాయి నాలుగు పాదాలు ఉంటాయి శీత పద్యములో ఖచ్చితంగా నాలుగు పాదాలు ఉంటాయి అంటే నాలుగు వరుసలు ఉంటాయి పెద్ద ఉంటాయి కాబట్టి ఈ లైన్ లోనే పెద్దవి ఉంటాయి కాబట్టి రెండు భాగాలు చేశారనమాట వచ్చి ఓకే నాలుగు పెద్ద పాదాలు ఉండడం అనేది జరుగుతాయి నాలుగు పెద్ద పాదాలు ఉంటాయి కాబట్టి ఆ పెద్ద పాదాలని ఒక్కొక్క పెద్ద పాదాన్ని ఏం చేస్తున్నారంటే రెండు భాగాలుగా చేయడం అనేది జరుగుతుంది కన్నా వచ్చి రెండు భాగాలుగా అంటే ఒక్కొక్క పాదాన్ని రెండు భాగాలుగా విభజించారు కన్నా వచ్చి ఇందులో మొదటి భాగంలోని ఎన్ని ఇంద్రగణాలు ఉన్నాయి చూడండి కన్నా ఇందులో మొదటి భాగంలోని నాలుగు ఇంద్రగణాలు ఉంటాయి మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు ఉంటాయి మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండో భాగంలోని రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి కన్నా వచ్చి అంటే ఒక పాదంలో మొత్తం ఎన్ని ఇంద్రగణాలు ఉంటాయి ఆరు ఎందుకంటే ఇది మొత్తం రెండు కలిపి ఒక పాదమే కదా ఒక పాదం అయినప్పుడు వరుసగా ఆరు ఇంద్రగణాలు ఉండి పాటు రెండు సూర్యగణాలు చివరిగా అన్నమాట ఒక పాదంలో వచ్చి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా వచ్చి దీంట్లో కన్నా ఎతి చూసినట్టయితే ఇతి అనేది ఒకసారి చూసినట్టయితే దీనికి ప్రాసనీయమ ఉండదు కానీ ఎతి మాత్రం ఉంటుంది కన్నా ఎతి అంటే ఇక్కడ మొదటి అక్షరానికి చూడొచ్చి మొదటి అక్షరానికి మూడవ పాదములోని సారీ మూడవ గణములోని ఈ మూడవ గణం ఒకటి రెండు మూడు మూడవ గణములోని మొదటి అక్షరానికి ఎతి ఉంటుంది చూడండి కన్నా దాదా ఎస్ చూసారా దాదా ఓకే దా ద అదేవిధంగా రెండవ భాగంలో కూడా మొదటి అక్షరానికి దాని తర్వాత మూడవ గణములో మొదటి అక్షరానికి ఎత్తి చల్లుతుంది ఒక్కొక్కసారి ప్రాసియతి కూడా ఉంటుంది ప్రాసియతి అంటే అర్థం ఏంటంటే కన్నా మొదటి అక్షరం ఉండి ఇక్కడ ఈది కాకుండా దీని తర్వాత దానికి ఎతి అనేది చెలుతుంది ప్రాస్యతి అంటే ఇక్కడ ఏ అక్షరం ఉంటే ఇక్కడ అదే అక్షరం అనేది వస్తుంది అనమాట ఓకే కన్నా దానికి మరొక వీడియోలో మీకు నీట్గా చెప్తాను ప్రాసీతి ఉంటుంది దీనికి ప్రాస నియమం ఉండదు వచ్చి అంటే మీరు ఏ అక్షరం చూసారు మొదటి ఘనములోని మొదటి అక్షరానికి మూడవ ఘనములోని మొదటి అక్షరానికి ఇతి చెల్లుతుంది అదే రెండవ భాగంలో కూడా మొదటి అంటే మొదటి అనకూడదు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కదా అంటే ఐదవ గణములోని మొదటి అక్షరానికి ఇక్కడ ఎన్నో గణం ఇది ఎస్ ఏడవ గణములోని మొదటి అక్షరానికి ఇది చెల్లుతుంది అని చెప్పేసి అనాలొచ్చి అలాగైతే క్లారిటీగా అనిపిస్తుంది కదా ఒక కనుక అర్థమైంది అనుకుంటాను ఎస్ యతి రెండు భాగాలలోను అంటే మొదటి భాగంలోను రెండు భాగంలోను మూడవ గణం మొదటి అక్షరముతో ఉంటుంది ఎతి అంటే మొదటి అక్షరముతోటి మొదటి అక్షరంతో మూడవ గణంలో మొదటి అక్షరంతో మొదటి అక్షరంతో మూడో గణంలోని మొదటి అక్షరంతో ఎత్తి చెల్లుతుంది అని చెప్పి సింపుల్గా రాసడం అనేది జరిగింది కన్నా వచ్చి నియమం ఉండదు కన్నా ప్రాసనీయమం ఉండదు ప్రాసనీయమం ఉండదు అసలు నియమం ఏంటి అని అడిగితే చూద్దాం ప్రాసనీయమం అంటే ఈ పద్యంలో ఈ లైన్ ఒక వాక్యం ఉంది కదా సారీ ఇది మొత్తం అంతా ఒక లైన్ ఇలాంటివి ఎన్ని ఉంటాయని చెప్పాను ఒక ఇది రెండు కలిపి ఒకటే అని చెప్పాను ఒక పాదము అంటారు ఒక లైన్ ఒక పాదము అంటారు మొదటి లైన్లోని లేకపోతే మొదటి పాదములోని రెండవ అక్షరం ఏదైతే ఉందో దాని తర్వాత వచ్చేటటువంటి లైన్లో కూడా రెండవ అక్షరం అదే అక్షరం ఉన్నట్టయితే దాని ప్రాథనేమో ఉంది అంటాం రెండో అక్షరము ఒకేలా ఉండాలని రూల్ ఏమీ ఉండదు పద్యంలో అందుకనే రెండో అక్షరాలన్నీ కూడా నాలుగు వరుసల్లోని కూడాను రెండో అక్షరాలు ఒకేలా ఉండవు కాబట్టి ప్రాస నియమము పాటించదు అని చెప్పేసి మనం చెప్తాం కన్నా ప్రాస నియమం పాటించదు అంటే మీకు అర్థమైందనుకుంటాను కన్నా ఎస్ కన్నా ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి కన్నా నచ్చకపోతే డిస్లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్లకాన్ని క్లిక్ చేయండి కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్